కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు నేను మదర్ ఇండియా అనే కథ చదువుతున్నాను. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 16 సెప్టెంబర్ 1999 ప్రచురించబడింది. కథ పేరు మదర్ ఇండియా. వర్షం ధారగా కురుస్తుంది. భూమి ఆ వర్షంలో తడిసి పులకించిపోతోంది. భావుకత, కళాహృదయం ఉన్న వాళ్లకు భూమి కూడా రూపం, మనసు రెండూ ఉన్న ఒక ప్రాణిలా కనిపిస్తుంది. అంటే అచ్చం అమ్మలా అన్నమాట. అమ్మ కడుపు చూసి అన్నం పెడుతుంది, చేష్టలు చూసి ఆగ్రహిస్తుంది. భూమి అమ్మలాంటిది కనుకే జనని జన్మభూమి అన్నారు. తల్లిని రక్షించటం కొడుకు బాధ్యత. అలాగే మాతృదేశాన్ని శత్రువులు ఆక్రమించి చిత్రహింసలు పెడుతుంటే రక్షించటం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి కొడుకు బాధ్యత. నందిని హృదయంలో భావాల ఉప్పెన చెలరేగింది. దానికి ప్రకృతి తోడై ఆమె మనసు క్యాన్వాస్ మీద అప్పుడే చక్కటి చిత్రాన్ని రచించింది. చల్లటి గాలి, తడిసిన మట్టి మీద నుంచి వస్తున్న కమ్మటి వాసన, పచ్చటి ఆకుల మీద నిలిచిన చక్కటి నీటి ముత్యాలు మనసును ఏదో అందమైన లోకాలకు తీసుకెళ్తుంటే ఉత్సాహంగా లేచి చిత్రం గీయటానికి ఉపక్రమించింది నందిని. మనసులోని ఊహలకు, చేతిలోని కుంచెకు పరుగు పందెం ప్రారంభం కావటంతో నందిని హృదయం వెళ్ళివచ్చిన గోదావరిలా మారిపోయింది. మదర్ ఇండియా చిత్రం పూర్తి కాగానే ఆ చిత్రానికి పెట్టాల్సిన పేరు కూడా నిర్ణయమైపోయింది. ఇంతలో తలుపు చప్పుడైంది. నందిని, ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అంటూ పక్కింటి రుక్మిణి గొంతు వినిపించటంతో నందిని ధ్యానం చెదిరిపోయింది. చేతిలోని కుంచ ఆగిపోయింది. చిరాకు, కోపం ముఖం మీద ప్రతిబింబించకుండా జాగ్రత్త పడుతూ, మీరా రండి అంది నందిని పొడిగా. ఏం లేదో, వర్షం వస్తుంది కదా, వేడివేడిగా పకోడీలు తినాలనిపించి వంటింట్లోకి వెళ్తే ఉల్లిపాయల బుట్ట ఖాళీగా కనిపించింది, 4 ఇస్తావేమో అని వచ్చాను అంది రుక్మిణి. నందిని ఉల్లిపాయలు తేవటానికి వంటింట్లోకి వెళ్ళింది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, కనిపించటం లేదు. నిద్రపోతున్నాడు చెప్పింది నందిని. మీ ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? ఏమిటో, ఆయన అక్కడ నువ్వు ఇక్కడ, ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. నీ ఓపికకు మెచ్చుకోవాలి. సహనంలో నువ్వు సాక్షాత్తు ఆ భూదేవివే అంటే నమ్మవచ్చు అంటూ లేచింది రుక్మిణి. అంతలోనే ఆమె దృష్టి నందిని వేస్తున్న బొమ్మ మీద పడింది. ఏం చేస్తున్నావు, బొమ్మలు వేస్తున్నావా, ఏమిటా బొమ్మ, నాకేమీ అర్థం కావటం లేదు. మదర్ ఇండియా. మదర్ ఇండియానా, అందులో మదర్ కానీ ఇండియా పటం కానీ ఏమీ కనపడమే. అది మూఢనాట అండి, దాని అర్థం భావగర్భితంగా ఉంటుంది, బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అవును, కానీ ఈ బొమ్మలకు మార్కెట్లో బాగా గిరాకీ ఉంటుందట కదా, నాకు కూడా నేర్పించరాదు, పగలంతా ఇంట్లో ఖాళీగా ఉంటాను. కాస్త కాలక్షేపంగానూ ఉంటుంది, వేణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగానూ ఉంటుంది. నువ్వు పెద్ద శ్రమ కూడా పడనక్కర్లేదమ్మాయే, ఏ పనైనా ఒక్కసారి చూపిస్తే చాలు, ఇట్టే నేర్చుకుంటానని చిన్నప్పుడు మా అమ్మ మెచ్చుకునేది. ఏ విద్య అయినా చిటికలో పట్టేస్తాను, చిటికేస్తూ గర్వంగా అంది రుక్మిణి. ఇది విద్య కాదు, చూసి నేర్చుకోవటానికి కళ అని అందామని మళ్ళీ అంతలోనే మానుకుంది నందిని. ఉల్లిపాయలు తీసుకుని రుక్మిణి వెళ్ళిపోయింది. మధ్యలో అంతరాయం కలగటంతో నందినికి మూడ్ పాడైపోయింది. భరత్ ఇంట్లో ఉన్నా ఆమె ఏకాగ్రతకు భంగం రాదు. తనకు ఎంత అవసరం ఉన్నా బొమ్మలేసుకుంటున్న సమయంలో దగ్గరికి రాడువాడు, తన పనులు తరే చేసుకుంటూ సహకరిస్తాడు. బొమ్మ వేయటం అయిపోగానే ఆ బొమ్మను గురించిన విషయాలు ఆసక్తిగా అడిగి తెలుసుకొని తన చిన్న మెదడులో వచ్చే అతి బుల్లి సందేహాలకు సమాధానాలు అడుగుతాడు. మా అమ్మ ఒక ఆర్టిస్ట్ అన్న విషయం గర్వకారణం భరత్కు. అదే నందినికి ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని, ఆసక్తిని కలిగిస్తాయి. రుక్మిణి కంచు కంఠానికి నిద్రపోతున్న భరత్ లేచి కూర్చున్నాడు. నిరాశ నిండిన తల్లి ముఖాన్ని, సగంలో ఆగిపోయిన చిత్రాన్ని గమనించి మనసులోనే నొచ్చుకుంది ఆ పసిహృదయం. మళ్ళీ కొంచెంసేపు అయితే కానీ తల్లి మూళ్ళోకి రాదని తెలిసి ఆమెను కబుర్లలో పెట్టాడు. ఇంతలో బయట నుంచి పోస్ట్ అన్న కేక. ఉత్సాహంగా గేటు వైపు పరిగెత్తింది నందిని. తల్లి ఆనందం చూడగానే ఆ ఉత్తరం నాన్న రాసిందని తెలిసిపోయింది భరత్కు. నందిని చకచకా కవరు విప్పింది. ప్రియ నందిని, ఎలా ఉన్నావు,
ఎన్ని రోజులైంది కదా మనం కలుసుకొని. నువ్వు, భరత్, మన ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువు రోజు కళ్ళ ముందు మెదిలి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వచ్చి అక్కడ వాళ్ళదామా అనిపిస్తుంది. మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నాను. మనసంతా మీ దగ్గరే ఉంది. యూనిఫామ్ బట్టలు వేసుకుని చేతిలో గన్ పట్టుకోగానే కర్తవ్యం తప్ప మరోటి గుర్తుండదు. భారత సరిహద్దు రక్షణలో గుండె కర్కశంగా మారిపోతుంది. మిలిటరీ వాళ్ళ సంగతి తెలియందేముంది, చంపడమో చావడమో ఈ రెండే మాకు తెలిసింది. నందిని, ఇక్కడ మళ్ళీ యుద్ధ ప్రపంచనాలు వీస్తున్నాయి. పొరుగుదేశం సమయం కోసం కాపుకాచి ఉందని సమాచారం. వారు వచ్చిందంటే బాంబు దాడులు, యుద్ధ విమానాల రుదలు, తుపాకీ పేళ్ళిళ్ళు, ఇదే మా జీవితం అయిపోతుంది. నా దిగులంతా నీ గురించే నందిని. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నన్ను చేసుకొని నువ్వేం సుఖపడుతున్నావు అని. ఒక సామాన్య స్త్రీలా నువ్వు ఆలోచించవని తెలిసి నా మనసు ఎప్పుడూ ఇలాగే బాధపడుతుంది. నన్ను క్షమించు నందిని. ఉద్యోగ నిర్వహణ ముందు ఓ భర్తగా నేను ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. ఏం చేయను, కర్తవ్యం, స్వవిషయాల గురించి ఆలోచించనీయదు. ముందు దేశం, తర్వాతే నా కుటుంబం అన్న సూత్రాన్ని ఈ మిలిటరీ దుస్తులు మాత్రం అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటాయి. నీ చిత్రలేఖనం ఎలా సాగుతోంది? నీ ప్రేమ కోసం తపించే ఈ జీవితంలో నువ్వు రాసే ఉత్తరాలే పెద్ద ఓదార్పు. నీ ఉత్తరాలు నా ప్రేమ దాహాన్ని తీర్చటమే కాదు, నాలో ఎప్పటికప్పుడు దీక్షను, పట్టుదలను, కర్తవ్యాపేక్షను నింపే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. భరత్ ఎలా ఉన్నాడు? వాడు బాగా చదివేలా చూడు. నాలా వాడు ఆర్మీ ఆఫీసర్ కావాలన్నదే నా ఆకాంక్ష. డ్యూటీకి టైం అవుతోంది, ఇక ఉంటాను. ప్రేమతో నీ అశోక్. అశోక్, అశోక్, తన్మయత్వంతో మనసులో పదే పదే అనుకుంది నందిని. అనుక్షణం మనసంతా నిండి ఉండే భర్త అశోక్ నందినికి ఒక గర్వకారణం. ఆయన ఒక వీరుడు, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలైనా సమర్పించగల సాహసి, జన్మభూమిని కన్న తల్లిలా ప్రేమించి కాపాడగల ఒక వీర జవాను. భర్తను చూసి గర్వపడటానికి ఏ స్త్రీకైనా ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకుంటుంది ఎప్పుడు. అమ్మా, నాన్న ఏం రాశారు? భరత్ ప్రశ్న విని తన్మయావస్థలో నుంచి బయటకు వచ్చింది నందిని. కొడుకుని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటూ నిన్ను బాగా చదవమని వ్రాశారు. నువ్వు ఎలాగూ క్లాస్ ఫస్ట్ వస్తున్నావు కదా, ఈసారి ఉత్తరంలో ఆ విషయం రాస్తాను అంది. అమ్మా, నాన్నను నా కోసం మంచి గన్ పంపించమని రాయమ్మా. ఎప్పుడూ బొమ్మ గన్ పంపిస్తూ ఉంటాడు, ఈసారి నాకు రియల్ గన్ కావాలి. కొడుకు మాటలకు పొంగిపోతూ గర్వంగా వాడి వంక చూసింది నందిని. రియల్ గన్ను ఇప్పుడే ఇవ్వరు రా, నువ్వింకా చిన్నపిల్లాడి కదా, బాగా చదువుకొని త్వరగా పెద్దవాడి అయిపోతే అప్పుడు నువ్వు వీరుడిలా రొమ్మ విరుచుకొని యుద్ధభూమిలో తుపాకీ పేల్చవచ్చు అంది నందిని. తాను ఎప్పుడు పెద్దవాడిని అవుతానా అన్న ఆలోచనతో భరత్ రీడింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నందిని భర్త రాసిన ఉత్తరంలోని విషయాలను మననం చేసుకుంటూ మరో లోకంలోకి వెళ్ళిపోయింది. నందిని, భర్తగా నేను సుఖపెట్టలేకపోతున్నాను అని రాస్తారెందుకు పదే పదే? ఈయన తన సుఖం, సంతోషం ఎందులో ఉన్నాయో ఆయనకు తెలియదా? అన్నీ తెలిసే కావాలని మిలిటరీ అతన్ని పెళ్లి చేసుకుంది తను. ఆ రోజు అమ్మ ఎంత రాద్ధాంతం చేసిందని నందిని మనసు గతంలోకి వెళ్ళిపోయింది. మీరు 1000 చెప్పండి, 100 చెప్పండి, ఆ మిలిటరీ సంబంధం నేను ససేమిరా ఒప్పుకోను. నా కూతురు 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా కాపురం చేసుకోవటం ఇష్టం లేదా మీకు? భర్త మీద గయ్యన లేచింది పార్వతమ్మ. ఆర్మీలో పనిచేసే వాళ్ళంతా యుద్ధంలో తప్పనిసరిగా చనిపోతారని ఎక్కడైనా రాసిందా? భార్యతో వాదనకు దిగుతూ అన్నాడు ముకుందరావు. ఆ చూస్తున్నాగా, ఆ పిల్లవాడి తల్లిని, కాపురానికి వెళ్ళిన 5 ఏళ్లకే యుద్ధంలో భర్త పోయాడట. విధవరాలై ఎలా కాలం వెళ్ళతీస్తున్నదో కనపడటం లేదు అంది పెళ్లి కొడుకు తల్లిని ఉద్దేశించి. నీ చెల్లెలి భర్త పెళ్ళైన 2 ఏళ్లకే ఒకరోజు రోడ్డు పక్కన నడుస్తూ వెనక నుండి లారీ వచ్చి గుద్దితే చనిపోయాడు, మరి దానికేమంటావు? అనుకోకుండా ఎదురైన ఆ ప్రశ్నకు కాస్త తత్తరపడింది పార్వతమ్మ. అది వేరు అంటూ దాటైపోయింది. ఏది వేరు కాదు, మృత్యువు ముంచుకొచ్చినప్పుడు ఎవరైనా చావక తప్పదు. బయటికి వెళితే ప్రమాదాలు సంభవిస్తాయని తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నవాడైనా అకస్మాత్తుగా ఆ ఇంటి కప్పు కూలిపోతే చావడా? మృత్యుదేవత ఎవరి దగ్గరికైనా నిర్ణయించబడిన సమయానికే వస్తుంది, కానీ కారణం మాత్రం మరొక విషయం మీద వేసిపోతుంది. ఆ కారణం మంచి ఆశయం కలది అయినప్పుడు అలాంటి మరణం కూడా గర్వంగా ఉంటుంది కదా నాన్న
తండ్రి మాటలను మధ్యలోనే అందుకుంటూ అంది నందిని. కూతురి వంక గర్వంగా చూశాడు ముకుందరావు. అయితే నీకు కూడా ఈ సంబంధం ఇష్టమేనన్నమాట, గుడ్లూర్మి చూస్తూ అంది పార్వతమ్మ. అమ్మా, పిరికివాడు క్షణం చస్తుంటే ధైర్యవంతుడు జీవితంలో ఒకేసారి చస్తాడు. అయినా కాకిలా కలకాలం ఉండే కన్నా హంసల 6 నెలలైనా ఉండటం ఉత్తమం కదమ్మా. వీరులు దేశభక్తులు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నందుకు నీ కూతురి అదృష్టానికి నువ్వు ఆనందించాల్సిన సమయం అమ్మా ఇది అంది నందిని. కూతురి మాటల్లోని నిశ్చయానికి, ఆమె గుండె ధైర్యానికి పార్వతమ్మ కూడా ఆశ్చర్యపోయింది. సంవత్సరాంతంలో దొరికే సెలవులలో ఇంటికొచ్చిన అశోక్తో నందిని పెళ్లి జరిగిపోయింది. 3 నిద్రలైనా కాకముందే అశోక్ ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని. శత్రువులు దేశం మీద మెరుపుదాటి చేస్తున్నారు, సెలవులో ఉన్న సైనిక వీరులంతా తక్షణమే ఉన్నఫలంగా రావాలి అని రేడియోలు టీవీలు అత్యవసర ప్రకటనలు పదే పదే చేశాయి. పసుపు బట్టలు విప్పి సైనిక దుస్తులు ధరించాడు అశోక్. పెళ్లికళ్లతో అందాలు చెందుతున్న అతని ముఖం క్షణాల్లో కర్కశంగా గంభీరంగా మారిపోయింది. శత్రువులను చీల్చి చెండాడటం కోసం అతను ఎంతగా ఆరాటపడుతున్నాడో బిగిసిన ఆ పిడికెళ్ళు చెప్పక చెబుతున్నాయి. నేనప్పుడే అన్నాను, నా మాట ఎవరూ వినలేదు అంటూ శోకాలు పెట్టింది పార్వతమ్మ. నందిని కంటి నుండి మాత్రం ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదు. వెళ్ళొస్తాను అని భర్త అంటున్నా ఒక్క మాట కూడా మారుపరకకుండా ఆయన ముఖంలోకి తదేకంగా చూస్తుండిపోయింది. కార్పొరల్ బూట్స్ టకటకలాడించుకుంటూ దర్జాగా దర్పంగా నడిచి వెళ్ళిపోయాడు అశోక్. నందిని, బాధగా ఉందా? ఓదార్పుగా కోడలి భుజం మీద చేయి వేస్తూ ప్రశ్నించింది అత్తగారు భానుమతి. లేదత్తయ్య, గర్వంగా ఉంది, మనస్ఫూర్తిగా సమాధానం ఇచ్చింది నందిని. ఆ ఒక్క మాటతోనే ఆమెకు అర్థమైపోయింది కోడలి వ్యక్తిత్వం. దాంతో తన ఎన్నెక్కకు తనే గర్వపడిపోయింది భానుమతి. నందిని భర్తకు ఉత్తరం రాద్దామని ఉపక్రమించబోయేసరికి వచ్చింది రుక్మిణి. నందిని, ఏం చేస్తున్నావోయ్? నీతో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చాను. ఏం పనండి? మా అమ్మాయి ప్రెషర్ కుక్కర్ కావాలంటోంది, షాప్కెళ్ళి కొనిపెడదామని అనుకుంటుంటే మా వారన్నారు మీ వారికైతే మిలిటరీ క్యాంటీన్లో తక్కువ ధరకు దొరుకుతుందని. ఎలాగో అశోక్ వచ్చే నెలలోనో పై నెలలోనో వస్తాడు కదా, కాస్త చెప్పి ఇప్పిస్తావేమోనని. నువ్వు ఇప్పిస్తానంటే ఇప్పుడు కొనటం మానేస్తాం. నందినికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆమెకు అసలు అలాంటి విషయాల మీద ఆసక్తి లేదు. అయినా ఆయన రావాలి కదండి, ఇప్పుడే నేను ఎలా చెప్పను అంది చివరకు. దాంతో రుక్మిణి ముఖం కళతప్పింది. అయినా సర్దుకొని, అవును కానీ నందిని, నీకు రోజు చెప్పాలనుకుంటూనే మర్చిపోతున్నాను. నాకు తెలిసిన ఆమె ఒక ఆమె ఇన్స్టాల్మెంట్లో డిజైనర్ శారీస్ అమ్ముతుంది, ఒకరోజు నాతో వచ్చావంటే నిన్ను తీసుకెళ్తాను అంది నందిని కళ్ళలోకి ఆసక్తిగా చూస్తూ. నా టేస్ట్ మీకు తెలుసు కదండి, నేను అన్నీ కాటన్ చీరలే కడతాను, అయినా నాకు చీరల మీద పెద్ద ఆసక్తి లేదు అంది నందిని నవ్వుతూ. ఆ మాటలకు రుక్మిణిలో కోపం, చిరాకు, అసహనం పెరిగిపోయాయి. అవి తీర్చుకునే మార్గం కోసం ఆలోచించింది ఓ నిమిషం. ఏదో యథాలాపంగా అంటున్నట్టు, మా వాళ్లలోనూ బాగా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అయినా మాలో ఎవరికీ అతిశయాలు లేవు, చాలా కలుపుగోలుగా అందరితో కలిసిమెలిసి ఉంటాం. రుక్మిణి వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది నందిని. వెళ్ళొస్తాను, చాలా పనులున్నాయి అని గాఢంగా నిట్టూరుస్తూ లేచి వెళ్ళిపోతున్న రుక్మిణి వైపే చూస్తూ మనుషుల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ కూర్చుండిపోయింది నందిని. ఆ సాయంత్రం టీవీలో వార్తలు విన్న నందిని ఆశ్చర్యపోయింది. భారత సరిహద్దు ప్రాంతాల మీద శత్రువులు దాడి చేశారని, అకస్మాత్తుగా బాంబుల వర్షం కురిపించారని చెప్పారు. భారత సైన్యం చాలా అప్రమత్తంగా ఉందని, ముందు జాగ్రత్తతో సైనికులు సరిహద్దు ప్రాంతాలలో కాపలా కాస్తున్నారని చెప్పి పరిస్థితులు వివరించారు. అది వినగానే తుపాకీ చేతబట్టి శత్రువులతో వీరోచితంగా పోరాడుతున్న భర్త రూపం నందిని కళ్ళ ముందు ఉన్నతంగా కదిలింది. అప్రయత్నంగా లేచి టేబుల్ మీద నుండి పేపరు, పెన్ను అందుకొని భర్తకు ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. ప్రియమైన అశోక్, మీరు ఎలా ఉన్నారు? ఈరోజే తెలిసింది మళ్లీ శత్రు సైన్యాలు మన సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయని. కర్తవ్య నిర్వహణలో మునిగి ఉన్న మీకు ఈ ఉత్తరం ఆటంకమైతే నన్ను క్షమించండి. అప్రయత్నంగానైనా ఈ ఉత్తరం మీ దృష్టిని ఓ క్షణం మా వైపు మళ్ళిస్తే నేను క్షమించడానికి తప్పు చేసిందాన్ని అవుతాను. మాతృదేశ రక్షణకు నడుం కట్టిన మీరు మరింత కర్తవ్యోన్ముఖులు కావడంలో
ఈ ఉత్తరం ఉడతల ఏ కొద్ది సాయాన్ని మీకు అందించినా నా ఉద్దేశం నెరవేరినట్టే. అశోక్, మీరు నన్నేదో సుఖపెట్టడం లేదని బాధపడుతూ రాశారు పోయినసారి ఉత్తరంలో. మన పెళ్ళైన ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? సుఖమంటే నా ఇల్లు, నా జీవిత భాగస్వామిని, నా పిల్లలు అని గిరిగీసుకొని ఇరుకు మనస్సుతో బ్రతకటంలోనే ఉందని అనుకునేదాన్నైతే ఒక ఆర్మీ ఆఫీసర్ని పెళ్ళేందుకు చేసుకునేదాన్ని. నా భర్త వీరుడు, సూర్యుడు. ఆయన మనసు ఈ దేశమంతా విశాలమైంది. ఆయన ప్రేమ ఈ గడ్డ మీద బ్రతికే ప్రతి ఒక్కరిది అనుకున్నాను. గనకే గర్వంగా మీ ఇల్లాలినయ్యాను. మీరు చేసే మంచి పనుల్లో సగభాగం పంచుకోవటానికి మీ అర్ధాంగినయ్యాను. ఇంత శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని నాకు అందిస్తూ నాకేదో ఇవ్వలేదని మీరు ఎందుకు బాధపడటం? మా తలపులు మీ కర్తవ్యానికి ప్రతిబంధకాలుగా అయినప్పుడు ఆ ఊహల్లోకి రావడానికి కూడా నేను అంగీకరించను. భరత్ అస్తమానం రేడియో టీవీల ముందు కూర్చుని యుద్ధ వార్తలు వింటున్నాడు. చేతిలో బొమ్మగాన్ని పట్టుకొని మీరక్కడ యుద్ధం ఎలా చేస్తుంటారో ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు. నేను, వాడు, మేమిద్దరం మిమ్మల్ని తలుచుకొని గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. మీ విజయాన్ని, మన దేశ విజయాన్ని కోరుకుంటున్నాం. కనుక యుద్ధం ముగిసే వరకు మమ్మల్ని మర్చిపోయి కర్తవ్య నిమగ్నులు కండి. ఉంటాను ఇట్లు ప్రేమతో మీ నందిని. ఉత్తరం ముడిచి అంటిస్తుంటే వెనక నుండి ఎవరో తరుముకొస్తున్నట్టు పరుగు పరుగున వచ్చి రొప్పుతూ సోఫాలో కొలపడిపోయింది రుక్మిణి. నందిని, నీకు ఈ విషయం తెలుసా? మళ్ళీ యుద్ధం వచ్చిందట. మన సైనికులు చాలామంది చచ్చిపోయారట. మీ ఆయన ఎలా ఉన్నాడో ఏమో, ఏదైనా సమాచారం తెలిసిందా అంది తెగ హడావుడీ చేస్తూ. నందిని ముఖం మీద చెరిగిపోని చిరునవ్వుతో, మంచినీళ్ళు తాగుతారా, చాలా ఆయాసపడుతున్నారు అంది. తను ఇంత కంగారు పడుతుంటే ఇవేమిటి తాపీగా కూర్చుని చిరునవ్వులు ఒలకపోస్తుంది అనుకుంది రుక్మిణి ఆశ్చర్యంగా. అయినా తను చెప్పదలుచుకుంది చెప్పక మానలేదు. చూడు నందిని, నువ్వేం దిగులు పెట్టుకోకు, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. రోజు పొద్దున్నే తలారా స్నానం చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకో అంటూ కంఠంలో ఆప్యాయతను వెలికిస్తూ ఏమేమో చెప్తోంది రుక్మిణి. నందినికి ఆమె ధోరణి చాలా చిరాగ్గా ఉంది. ఎదుటి వాళ్లకు అనవసర సానుభూతి చూపించడం అంటే ఈమెకి ఎందుకింత సరదా? మనసు ఎన్ని పోకడలు పోయినా కనీసం మాటల్లో అయినా సభ్యత చూపించడం తెలియకపోతే ఎలా అనుకుంది బాధగా. ఎంతైనా నీ గుండె నిబ్బరానికి మెచ్చుకోవాలి నందిని. వస్తాను, యుద్ధం జరుగుతోందని తెలియగానే మనసు ఆగక ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎంత బెంబేలు పడుతున్నావో అని. పొయ్యి మీద పప్పు మాడిపోతుందో ఏమో అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది రుక్మిణి. వచ్చిన పని కానప్పుడు ఎదురయ్యే నిరాశ వెళుతున్న రుక్మిణి ముఖంలో కనిపించి జాలిగా నవ్వుకుంది నందిని. టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. ఎక్కడి నుంచి అయి ఉంటుందా అని సందేహంగా ఫోన్ ఎత్తిన నందిని ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్లో తన మదర్ ఇండియా చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది కళా నిజమా? పెయింటింగ్ ముగిసిన రోజే పేపర్లో యథాలాపంగా ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ప్రకటన చూసి సరదాగా తన మదర్ ఇండియాను పోటీకి పంపించింది. పంపించిన మర్నాడే ఆ విషయం మర్చిపోయింది. ఇప్పుడు అనుకోకుండా తన పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న వార్త ఆమెను ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ ఉద్వేగంలోనే భరతను గట్టిగా కుదిపేసి ముద్దులాడింది. భర్త అశోక్కు ఉత్తరం రాసి స్పీడ్ పోస్ట్లో వేసింది. ఆమె ఉత్తరం అందకముందే ఈ విషయం అశోక్కు తెలిసిపోయింది. ఆ సాయంత్రమే వార్తలో ఈ విషయం చెప్పారు. టీవీలో నందిని వేసిన చిత్రాన్ని కూడా చూపించారు. మర్నాడు ప్రముఖ పత్రికలన్నీ ఆ చిత్రాన్ని ప్రచురించాయి. కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఫోన్ చేశాడు అశోక్. బహుమతి డబ్బులు ఏమాత్రం వస్తాయి అంటూ వచ్చింది రుక్మిణి. యుద్ధం ముగిసింది. భరతమాత శత్రు సైన్యాల చేతుల్లో నుండి రక్షింపబడింది. శత్రువులు తోకముడిచి పలాయనం చిత్తగించారు. అశోక్ విజయగర్వంతో ఇంటికి తిరిగి వచ్చాడు. మిలిటరీ డ్రెస్సులో హుందాగా ఉన్న భర్తను, అతని షర్టు మీద ఆకాశంలో నక్షత్రంలా మెరుస్తున్న భారత వీరపుత్ర అవార్డును చూసిన నందిని మనసు ఉత్తుంగ తరంగమే అయింది. ఎలా ఉన్నావు నందిని అనే భార్యను పలకరించి భరతను ఎత్తుకొని ముద్దులాడాడు అశోక్. తండ్రి తెచ్చిన ఏరోప్లేన్, ఆర్మీ గన్ చూసి మురిసిపోయాడు భరత్. అవన్నీ తన స్నేహితులకు చూపించడానికి బయటకు పరిగెత్తాడు. మరి నా బహుమతి ఏది? చెయ్యి ముందుకు చాపుతూ అడిగింది నందిని. నువ్వంతగా అడిగాక తేకుండా ఉంటానా అని సూట్ కేసులో నుండి ఓ చిన్న కాగితం పొట్లం తీసి భార్య చేతిలో పెట్టాడు అశోక్. ఆ పొట్లం విప్పి
అందులోకి తదేకంగా చూసింది నందిని. ఆమె కళ్ళు జలజల కన్నీళ్లు వర్షించాయి. ఒక విధమైన తమకంతో పారవశ్యంతో ఆ పొట్లాన్ని గుండెల కదుముకుంది, కళ్ళకద్దుకుంది. అంతగా నందిని ఉద్వేగానికి గురి చేసిన ఆ పొట్లంలోని పదార్థం సరిహద్దు ప్రాంతాలలోని పిడికెడు మట్టి. అది శత్రువుల పదఘట్టనల కింద వెలవెల్లాడిన మట్టి. అది వేటగాడి చేతిలో నుంచి అప్పుడే బయటపడి పక్షిపిల్లల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న మన దేశం మట్టి. అందుకే అంత దుఃఖం, అందుకే అంత ఆనందం, అందుకే అంత ఉద్వేగం. భిన్న భావాల మేళవింపులో విచిత్రానుభూతిని అనుభవిస్తున్న భార్య వంక ఆశ్చర్యంగా చూశాడు అశోక్. గర్వంగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. ఇదండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.